హాయ్ అండి, వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు రెసిపీ రాగుల పిండితో నూడిల్స్ చేస్తున్నాను. ఈ రాగుల పిండి టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఒక కప్పు రాగుల పిండి తీసుకొని ఒక బౌల్లో పోసుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టింబా కప్పు వాటర్ తీసుకోవాలి. అర స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కరిగిన తర్వాత వాటర్ మసులుతున్నాయి, వాటర్ మసిలేటప్పుడు రాగుల పిండిని పోసుకోవాలి. రాగుల పిండిని మొత్తం పోసుకున్నాక కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటేనే మనకు పూసగొట్టంలోకి పూస చేసే బిల్లతోటి పోసుకోవాలండి. ఈ పూస కొట్టడానికి ఆయిల్ మొత్తం అప్లై చేయాలి. ఆయిల్ గొట్టంలోకి పట్టించిన తర్వాత పిండి తీసుకోవాలి. పిండి సగం పిండి తీసుకున్నానండి. మూత పెట్టుకొని ఇడ్లీ పాత్రలో ఉన్న ప్లేట్కు ఆయిల్ అప్లై చేసి నూడిల్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పోసుకోవాలి. ఒకసారి రౌండ్ పోసిన తర్వాత 2వ రౌండ్ కూడా పోసుకోవాలి. ఇంకో ప్లేట్లోకి కూడా ఆయిల్ తీసుకొని అప్లై చేసుకున్నాక ప్లేట్లోకి పోసుకోవాలి. 2 వరుసలు పోసుకోవాలండి. మనం తీసుకున్న పిండి కరెక్ట్గా 2 ప్లేట్లు సరిపోయాయి. ముందుగా దాంట్లో కూడా 2 వరుసలు పోసాను, దీంట్లో 2 వరుసలు పోసాను. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టానండి. ఇడ్లీ ప్లేట్లు ఒకదాని మీద ఒకటి పెట్టి మధ్యలో ఒకటి బోర్లు ఇచ్చాను. ఒకదానికొకటి నూడిల్స్ అంటుకోకుండా మధ్యలో బోర్లు ఇచ్చి ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీ పాత్రలో పెట్టానండి. ఒక 8-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఇడ్లీ ఎంతసేపు ఉడికించుకుంటామో అంతసేపే టైం పడుతుందండి. నూడిల్స్ ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా చేసుకోవాలండి నూడిల్స్. స్టవ్ వెలిగించిన స్టవ్ పైన మూగుడు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. 1-8 ఎల్లుల్లిపాయలని సన్నగా తరిగి తీసుకోవాలి. 1 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని తీసుకోవాలి. 1 చిన్నపాటి క్యారెట్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. క్యాప్సికమ్ 1 దాంట్లో సగం తీసుకున్నానండి కట్ చేసుకున్న ముక్కలు. టమాటాలు మీడియం సైజ్ 2 తీసుకున్నాను. మొత్తం కూరగాయ ముక్కలు తీసుకున్న తర్వాత 1 1/4 టీ స్పూన్ ఉప్పును తీసుకోవాలి. ఉప్పును తీసుకొని మొత్తం కూరగాయ ముక్కలు కలుపుకొని సోయా సాసు 1 స్పూను, 1 స్పూను రోజ్ వాటర్ తీసుకున్నాను. 1/4 టీ స్పూను మిరియాల పొడిని తీసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని తీసుకోవాలి. కొత్తిమీరని తీసుకున్నాక నూడిల్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ రాగి పిండితో చేసే నూడిల్స్ చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి. అమ్చూర్ పౌడరు 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, పప్పుల పొడి 1 టీ స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. రాగి నూడిల్స్ రెడీ అయ్యాయండి. 1 ప్లేట్లోకి తీసుకుందాము. నూడిల్స్ అంటేనే పిల్లలు ఇష్టపడతారు కదండి, పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.